నా పేరు రామకృష్ణ. నేను ప్రజెంట్ మాది పుట్టవంతండ గ్రామ పంచాయతీ. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏ పార్టీ అని చెప్పలేము. ఫుల్ టైట్ పొజిషన్లో ఉన్నది. ఎక్కడో అక్కడ చీల్చుకునే వ్యవహారం ఉంది. నిన్నటి పొజిషన్ చూస్తే మరి ఇప్పటిదాకా ఎవరు ఎట్లాంటి అనేది ప్రజెంట్గా కొంతమంది టీఆర్ఎస్ వస్తుంది అంటారు, కొంతమంది కాంగ్రెస్ అయితే పక్క వస్తుంది అని అంటారు. కాకపోతే ఇప్పుడు పెద్ద మనిషి కాబట్టి ఒకవేళ సానుభూతితో ఆయనకి వేస్తే వేయవచ్చు. ఇట్లా నోముల నరసయ్య చనిపోయిన కారణంగా ఆయన కూడా ఒక రకంగా ఫామ్ ఉంది. ఇప్పటి వరకు అయితే ఎవరికి మెజార్టీ అనేది మనం ఇప్పటిదాకా చెప్పలేము. అట్లా ఉంది పొజిషన్ ఇప్పుడు. నరేందర్ ఇదే షాపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, దాంట్లో తిరుగు లేదు. కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు అందరినీ ఆదుకుంటూ ఉన్నారు. ఎంతమంది విద్యార్థులు చనిపోయారు, ఒకళ్ళని ఆదుకోలేదు. ఈ రోజు వరకు కూడా వారికి నష్టపరిహారం కొంచెం కూడా చెల్లించలేదు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేదు. దానివల్ల ఓటు వేయలేకపోతున్నాం. అది కాంగ్రెస్ పార్టీ. రాజు ఇక్కడే లోకల్. అన్ని బలాబలిగా ఉన్నాయి. బీజేపీ బాగా పుంజుకుంటుంది. మరి జానారెడ్డి అయితే బలమైన నాయకుడు, అధికార పార్టీ కాబట్టి టీఆర్ఎస్ రావచ్చు. అధికార పార్టీ కదా, అదంటే ఏమన్నా కొన్ని పనులు అయితే అట్లా. శివ ఇక్కడ లోకల్ పెద్దవారు. కాంగ్రెసే గెలవాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ఎందుకంటే ఇందిరామ్మల్లిలో ఇచ్చారు, పెద్దవాళ్ళ బజార్ బజార్కి రోడ్లు వేసారు, మోరు గుర్తులు తీపించారు. టీఆర్ఎస్ వచ్చిన కాంచే ఏం చేయలేదు ఇంతవరకు. ఒక కనీస స్తంభాలు ఏం చేయలే. కాంగ్రెస్ అభయంలో వచ్చినాయి మొత్తం పనులు జరిగినా, టీఆర్ఎస్లో ఏం జరగలే. పేరు లక్ష్మణ్ అన్న. ఈ లోకల్ పెద్దవారన్నా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందన్నా. ఎందుకు అనుకున్నానంటే టీఆర్ఎస్ నాయకుడిని నేను కూడా కాదంటలేను. టీఆర్ఎస్ నాయకునే కానీ ఆయన ఏం చేసిండు, రైతు బంధన ఇస్తూనే ఉండు. మన మాకు ఎకరం భూమి ఉంటే 5,000 పడితే అవి వడ్డీ రెన్యువల్ చేయకపోతే అవి పట్టుకుని బ్యాంక్ వాడు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేదు, ఏ చేయలేడు. ఉన్న కూడా బాగుపడుతున్నావు. భూమి ఎక్కువ ఒక 5 ఎకరాలకు భూమికి ఇస్తే బాగుంటుంది. 10 ఎకరాలకి 100 ఎకరాలకి డబ్బులు ఎత్తున్న అందరు ఎత్తుకుని ఏముంటుంది అన్న న్యాయం చెప్పు. జరిగిన టైంలో అన్ని అభివృద్ధి జరిగింది, అంత మంచి జరిగింది. ఇండ్లు వచ్చినాయి అప్పుడు, అంత మంచి జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, ఉద్యోగవృత్తి 3,000 అన్నాడు. ఏముందన్నా, ఏం చేయలేదు. మేమైతే జాయినెడ్కి ఓటేస్తామన్నా. జాయినెడ్కి మీకు టీఆర్ఎస్ పార్టీ నాయకుండే ఊళ్ళో అందరికి తెలుసు, కానీ మేమైతే జాయినెడ్కి వేస్తాము. శ్రీనివాస్ ఇదే పెద్దవారు. దాదాపు జానారెడ్డి సార్ గెలుస్తాడు. ఎందుకు అంటే ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే మంత్రిగా చేసాడు కాబట్టి అందుకే ఇప్పుడు బీజేపీ నుంచి ఎస్టీ క్యాండిడేట్కి ఇచ్చారు. అతను ఎవరికి తెలియదు. నోల భగత్కి ఇచ్చారు, అతను పిల్లగాడే. ఈయన పరిచయాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జానారెడ్డి గెలుస్తాడు. యూసఫ్ పెద్దవర లోకల్. టీఆర్ఎస్ 100%. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేసే అభివృద్ధి పనుల వల్ల ప్రజలు మొత్తం టీఆర్ఎస్ వైపు ఎవరు 100% టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. నా పేరు నగేష్. పెద్దవర లోకల్. అవును. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రోజురోజుకి వ్యతిరేకత ఉన్నది, అంతే. తీవ్ర వ్యతిరేకత, నిరుద్యోగం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నది. పేరు రవినాయక్. నేను ఇక్కడనే ఉంటాను, పెద్దవరంలోనే ఉంటాను. ఇప్పుడు ఏది చెప్పేటట్లేమన్నా మనం. ఇక రైతులు జనాల చేతిలో ఉందది. కొంతమంది పైసలు కమ్ముడు పోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది నీతి నిజాది గేసే వాళ్ళు ఉంటారు. ఎక్కువ ఛాన్సెస్ అయితే కాంగ్రెస్కు గెలుపు ఉంటుంది అనుకుంటున్నాం. డబ్బులు కాంగ్రెస్ దగ్గర పంచడానికి లేదు. అది డబ్బులు ఎవరు పంచితే వాళ్ళు ఇద్దాం అన్నట్టు. ఎందుకంటే ప్రజలు నిన్న మీటింగ్ చూస్తే బాగానే ఉండే, ఇంకా ఓపెన్ చూసి అనుకుంటున్నాం అంతే.
చెప్పండి. మీ పేరు సార్? నా పేరు సాంబారెడ్డి. ఎక్కడ ఉంటారు? చెలకుర్తి మాది. సాగర్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? అవును. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనుకుంటారు? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ అంటే జానారెడ్డి గారు, ఎందుకు జానారెడ్డి గారు గెలుస్తారనుకుంటున్నారు? ఆయన పెద్ద మనిషి, ఇంతకుముందు చాలా సార్లు చేసిండు, అన్ని శాఖలు చేసిండు, అన్ని తెలుసున్నాయి. వ్యవసాయ శాఖ చేసిండు, హోంశాఖ చేసిండు, అగ్రికల్చర్ అన్ని ప్రతి ఒక్క శాఖ, ఆయన అడవి శాఖ, రోడ్డు భవనాల శాఖలు అన్నీ చేసిండు పెద్ద మనిషి. ఒక్కసారి ఇది ఒక్కసారి చేయాలనేది ప్రజల కోరిక, మా కోరిక కూడా అదే. అని నేను అనుకుంటున్నా, గెలిస్తే గెలవచ్చు, గెలుస్తాడని నేను అనుకుంటున్నా. గెలుస్తాడు కూడా, గ్యారంటీ గెలుస్తాడు. సాయి రెడ్డి. ఎక్కడ ఉంటారు? పెద్దవర. సాగర్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? ఓకే ఓకే. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? టీఆర్ఎస్ గెలుస్తుందండి దాదాపుగా. ఎందుకు టీఆర్ఎస్ అనుకుంటారు? ఈ రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, దాదాపు బైపోల్స్ అంటే గవర్నమెంట్కే ఓటేయాలి, వేరే పార్టీకి వేసినా యూజ్ ఉండదు. అందువల్ల టీఆర్ఎస్కి వేస్తేనే బెటర్ అనుకుంటున్నాం, వేరే పార్టీకి. Subscribe us and press the bell icon for more interesting updates.